నేను డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. నేను జస్ట్ ఇవాళ ఒక 3/4 కేజీ చికెన్ వండబోతున్నాను. ఆయిల్ కాగింది. ఇందులో నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాయి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేయగానే ఫస్ట్ నేను ఒక కట్ట మెంతికూర వేస్తున్నాను. మెంతికూర నాన్ వెజ్ కర్రీస్లో చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. మీకు అవకాశం ఉంటే మాత్రం వేయటం మర్చిపోవద్దు. మెంతికూర అటు హెల్త్ ఇటు వెల్త్, అండ్ టేస్ట్ వెల్త్ ఎందుకంటారా, హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తుంది. ఉల్లిపాయ బాగా వేగటానికి ముందు నేను ఉప్పు వేసేస్తున్నాను 2 టీ స్పూన్స్. ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవటం వల్ల తొందరగా వేగుతుంది, అండ్ కర్రీ కూడా గ్రేవీ చిక్కగా ఈవెన్గా వస్తుంది. ఉల్లిపాయలని ఉప్పేసి 2 మినిట్స్ వేయించగానే, జస్ట్ 2 మినిట్స్, 1 టేబుల్ స్పూన్ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత ఇలాగా 2 మీడియం సైజ్ పండిన టొమాటోస్ వేసేస్తున్నాం. టొమాటోస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను స్టవ్ని. ఒక 2 నిమిషాల పాటు టొమాటోస్ని మగ్గనిస్తాను. టొమాటోలు ఆయిల్లో మగ్గితే చికెన్ కర్రీకి సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇట్స్ అ టిప్. 2 నిమిషాల పాటు టొమాటోస్ మగ్గిన తర్వాత నేను ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేస్తున్నాను. ఈ కారం ఇలా ఆయిల్లో వేగితే కర్రీకి చాలా మంచి కలర్ వస్తుంది, రెడ్ కలర్. అందుకనే కారం ఆయిల్లో వేశాను. కారం వేసిన 10-15 సెకండ్స్కే మనం కడిగి రెడీగా పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఈ చికెన్ చూసారా, ఒక 15 గ్రామ్స్ ఆఫ్ ఈచ్ ఉంటుంది అంతే. ఇంత చిన్న ముక్కలు కొట్టించడం వల్ల, విత్ స్కిన్ చికెన్ ఇది, ముక్కలు ఇలా కొట్టించడం వల్ల చికెన్ మంచిగా ప్రతి పీస్ కూడా లోపల కంటే ఉక్కుతుంది, అండ్ మనం పట్టించిన మసాలాలు కానీ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్క సింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కర్రీ చేస్తున్నప్పుడు ముక్కలు ఈ సైజులో కొట్టించండి, 15 గ్రామ్స్ ఈచ్. చిన్న ముక్కలు అని అడిగితే వాళ్ళు కొడతారు. ఇందాకటిదాకా మనకి కింద అంతా అంటుకున్నట్టు వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం కూడా ఉండదు, తడి తగలగానే ఆ కింద అంటుకున్నదంతా పోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి స్టీల్ ప్రెషర్ కుక్కర్లు యూజ్ చేసినప్పుడు కింద అంటుకుంటుందని టెన్షన్ పడద్దు. కారం చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంటే టేస్ట్ కూడా అంత ఈజీగా సింక్ అవుతుంది మన మైండ్లోకి. ఇప్పుడు మళ్ళీ హైలో పెడుతున్నాను, 1 నిమిషం పాటు మగ్గనిస్తాను కారంలో. ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత మీరు ఎంత చికెన్ తీసుకుంటే అంత చికెను ముక్క మొత్తం మునగకుండా లైట్గా ఇంకా గ్యాప్ ఉండేటట్టు నిలిపోయండి, 200 to 250 ml. ఈ టైంలో నేను మూత పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో అయితే 4, మీడియం ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ రానిస్తాను. మూత పెట్టేశాక ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చినాయి, నేను స్టవ్ పనిచేశాను. వా, ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఒక్కసారి అంటించి సిమ్లో పెడుతున్నాను. ఇట్లా ఇది 1.5 టీ స్పూన్ ఆఫ్ ధనియాల జీలకర్ర పొడి. ధనియాలు 2 పాళ్ళు, జీలకర్ర 1 పాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటే అదైంది. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి. ధనియాలు, చెక్క, యాలక్కాయ కలిపి ఈక్వల్ పోర్షన్స్ కలిపి వేయిస్తే గరం మసాలా. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి. అండ్ ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. మనం దింపే ముందు ఒక్కసారి ఉప్పు చూడండి. 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది 3/4 కేజీ చికెన్, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక 30 సెకండ్స్ మగ్గనిద్దాం. ఊరికేలా మన మసాలాలు కొత్తిమీర అన్ని చక్కగా మగ్గి చికెన్లోకి కుదురుకుంటాయి. 30 సెకండ్స్ అయిపోయిందా, వచ్చి మన చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఈ పులుసు కొంచెం ఎక్కువ వేసుకొని ముద్ద కలుపుకొని తింటే
సో నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా ఇంతకంటే నేను ఆగలేను. యమ్మీ యమ్మీ స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఆ పక్కన నిమ్మకాయ కనిపిస్తుంది కదా, అది పెట్టుకొని పక్కన ఉల్లిగడ్డ పెట్టుకొని మనం అన్నంలో నంచుకొని ఈ కర్రీ తింటుంటే అద్రహో అద్రహ. ఇన్స్టెంట్ చికెన్ పులుసు. మనం వేసిన 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా ఇట్లా బయటకు కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది, పర్ఫెక్ట్ టెక్స్చర్ కలర్ ఎవ్రీథింగ్ వచ్చింది అని అర్థం. సో చికెన్ రెడీ కదా, ఇంకా మీరు ఎప్పుడు చేస్తున్నారు, చేసేయండి తినేయండి. అండ్ మీ కామెంట్స్ మీ ఇష్టాన్ని ఎలాగా నాకు ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం ద్వారా.